అది ప్రవచనము యేసు ప్రభు ఈ లోకానికి రాకక మునుపు 700 సంవత్సరాల క్రితమే ఆ ప్రవచనము దేవుడు మాట్లాడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా ఆ ప్రవచనము నెరవేరుస్తానికి యేసు ప్రభు ఈ లోకములో ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకములోనికి దీనుడుగా వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు తూర్పు దేశములో ఆయన కొరకు ఆస్తి కలిగిన వారు, ఆయన కొరకు దీనులైన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆ విషయాన్ని ఆయన తెలియచేశాడు. కనుకనే తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు, వారు ఎంతగానో ఖగోళ శాస్త్రాన్ని ఎరిగిన వారు ఆకాశం వైపు చూసినప్పుడు దేవుడు ఆకాశములో ఒక నక్షత్రం వారికి కనపడింది. ఆ నక్షత్రం వారు ఎప్పుడూ కూడా చూడలేదు. అలాంటి నక్షత్రాన్ని వారు చూసినప్పుడు అది నడిసే నక్షత్రం, అది ఎక్కడో ఒక గొప్ప నాయకుడు పుట్టి ఉంటాడు, ఏదో ఒక మేలు జరగబోతుందో ప్రజలందరికీ అని ఆ విషయాన్ని గుర్తించి వారు గ్రంథాన్ని తిరిగి చూసినప్పుడు అది బెత్లహేములో యేసు పుట్టుక గురించి అది తెలియచేస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ యొక్క గ్రంథాన్ని చదివి చూసినప్పుడు వారు ఆ మాటను బట్టి, వారు ఆ తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు, ఆ నక్షత్రము ఏ రీతిగా వారికి ముందుగా నడుస్తుందో దానిని బట్టి వారు విశ్వాసముతో ముందుకు నడిచారు. వారు 2000 మైళ్ళను దూరం కన్నా ఎక్కువగా లోయలు, కొండలు, పర్వతాలు దాటి వారు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆ యెరూషలేములో వారు వెళ్ళవలసిన స్థానం ఒకటైతే వారేం చేశారు చెప్పండి? యెరూషలేములో హేరోదు యొక్క కోటలో ప్రవేశించారు. దేవునికి స్తోత్రము. అలాగే అక్కడికి వెళ్ళి యెరూషలేములో మేము ఎందుకండి దేవుని యొక్క నక్షత్రం మేము చూసాం, మాకు ఆయన మమ్మలను ఇక్కడికి నడిపించాడు కనుక ఆ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, మేము ఆయనను పూజించటానికి వచ్చి ఉన్నామని ఆ జ్ఞానులు చెప్పినప్పుడు హేరోదు కలవరపడ్డాడు. హేరోదు యొక్క మనుషుడు కూడా కలవరపడ్డాడు. ఎందుకంటే రాజా నీవు కాక నీ వంశములో రాజుగా పుడితే నీ కుమారుడిగా పుట్టాలి, కానీ మరి వేరే రాజు పుట్టితే మీకు రాజ్యము ఉంటుందా అని చెప్పి వారు అందరూ కూడా కలవరపడ్డారు. మన రాజ్యాన్ని మరి ఈరోజు మీ రాజ్యానికి వ్యతిరేకంగా ఇంకొక రాజు పుడతాడా అని చెప్పి అక్కడ ఉన్న వారు అందరూ కూడా కలవరపడినప్పుడు అది లేఖనాలు ప్రకారముగా హేరోదు కూడా జ్ఞానులను పిలిచి మరి నిజమైన ఈ విషయాలు వారు గ్రంథమును చూసి, మరి జీవగ్రంథములో రాయబడిన లేఖనాలు చూసి వారు వచ్చి ఉన్నారు, ఇది నిజమేనా అని చెప్పి వారు అడిగినప్పుడు అక్కడ శాస్త్రులు ఇది నిజమే అని చెప్పి వారు తెలియచేశారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఆ మాటలు విన్న హేరోదు ఎంతగానో కలవరపడ్డాడు. ఇది నిజమే, యూదులకు వేరే రాజు పుడతాడా? యూదులలో మరి యూదులను పరిపాలించేది హేరోదు కనుక హేరోదు ఆ రాజ్యరికాన్ని కలిగి ఉన్నాడు కనుక వేరే రాజు వస్తే నా రాజ్య పరిస్థితి ఏమిటి అని చెప్పి హేరోదు కలవరపడ్డాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. హేరోదు కలవరపడి ఆ శాస్త్రులను ఏం చేశాడు చెప్పండి? 6వ వచనం చూడండి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలమున వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా మీరు విచారించి తెలుసుకొనగాని నేను వచ్చి ఆయనను పూజించునట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లహేముకు పంపెను. వారు రాజు మాటలు విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకు మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను
ఆ శిశువును చూచి సాగిల పడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా సమర్పించిరి. ఆ తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గముగా తమ దేశమునకు వెళ్ళిరి. హేరోదు ఏం చేశారు చెప్పండి, ఈ విషయాన్ని తెలుసుకుని వారి చేత పరిష్కారముగా సమాధానముగా పంపించి మీరు ఆ శిశువు కనబడిన చోటు ఎక్కడో అలాగునే ఆ శిశువుని కనుగొనిన తరువాత మీరు తిరిగి నా యొద్దకు వస్తే నేను కూడా వెళ్ళి ఆ శిశువును కనుగొంటాను అని చెప్పి వారితో పరిష్కారముగా మంచిగా మాట్లాడి వారిని పంపించాడు. లోపల మాత్రం హేరోదు ఎంతగానో కలవరముతో ఉన్నాడు. కనుకని హేరోదు మాటలు విన్న జ్ఞానులు వెళుతూ ఉండగా వారికి తూర్పు దేశములో కనబడిన నక్షత్రం మరలా వారి ఎదుటకు వచ్చి నిలబడినప్పుడు వారు మరలా ఆ నక్షత్రము ఏ రీతిగా ఎక్కడికి వెళుతుందో ఎక్కడ ఆగుతుందో అదే రీతిగా వారు వెళ్ళి ఆ గృహములోనికి వెళ్ళినప్పుడు అక్కడ యేసు ప్రభు వారిని వారు కనుగొన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుగొని వారు వచ్చి మొక్కుబడులను చెల్లించుకొని మరలా తిరిగి మీరు హేరోదునొద్దకు వెళ్ళవద్దని దేవుని చేత వారు మరలా స్వప్నమందు వారికి ప్రవచనము ద్వారా వారు ఆ మాటలు వినినప్పుడు వారు ఆ మాటలను బట్టి తిరిగి వారు తమ దేశానికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుని చేత వారు నడిపించబడేవారు, కానీ యెరూషలేముకు వచ్చినప్పుడు కలవరపడ్డారు. ఎటు వెళ్ళాలో దేవుణ్ణి అడగలేదు వారు. ఏ విధముగా మరి ఎక్కడికి వెళ్ళాలి అనేది అక్కడ ఆలోచన చేయలేదు, కానీ అడగకుండా సొంత మార్గంలో నడిచారు. హేరోదు కోటలోనికి వెళ్ళారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. హేరోదు కోటలోనికి వెళ్ళటంలో హేరోదు ఎంతో శత్రువుగా మారిపోయాడు. ఆనాడు 2 సంవత్సరాలు వయసు చిన్న పిల్లలందరినీ కూడా 2,000 మందిని మరి ఈ వీరు చేసిన తప్పుకి, ఈ జ్ఞానులు చేసిన తప్పుకి 2,000 మంది పిల్లలు సంహరింపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అదే అక్కడ నుండి వారు నడిచి వచ్చిన ఆ నక్షత్రము ఎక్కడికి వెళుతుందా అని ఆలోచన లేదు, కానీ వారు అనుకున్నారు ఆయన రాజుగా పుట్టేవాడు, ఆ హేరోదు రాజుగా ఉన్నాడు కనుక ఆయన గృహంలోనే పుడతాడు అని ఆలోచన తెచ్చుకున్నారే, కానీ ఆ మరలా తిరిగి ఆయన ఎక్కడ పుడతాడు ఎక్కడ ఉన్నాడో అని అడగలేకపోయారు. కనుకనే వారు చేసిన తప్పుకి అక్కడ యెరూషలేములో ఏందని చెప్పండి 2,000 మంది పిల్లలు ఆ రోజు సంహరింపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని నడిపించేటప్పుడు దేవుని చిత్తాన్ని సంపూర్తిగా ఎరిగి మనం నడిచినప్పుడే ఆయన ఆలోచనలు నెరవేర్చగలుగుతాం. అంతేగాని దేవుడు నన్ను రమ్మన్నాడు కదా అని చెప్పి మన సొంత అభిప్రాయాలు ఉపయోగిస్తే మరి ఆ తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు తప్పిపోయినట్లుగా మనము కూడా తప్పిపోతాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు ఆ యెరూషలేముకు వచ్చారు, తప్పిపోయారు. ఆ తర్వాత మరలా నక్షత్రం కనపడింది, వారిని మళ్ళా ప్రభు దగ్గరకు నడిపించింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అప్పుడు దేవుణ్ణి చూశారు, ప్రభువుని సాగిల పడ్డారు, వారి కానుకలు సమర్పించారు, దేవునికి నిబంధన చేశారు. అలాగనే దేవుని చేత మరలా వర్తమానం పొంది తిరిగి మరలా నూతన మార్గములో ప్రవేశించారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక మానవుడిగా మనము దేవుడు పిలుస్తున్నాడు, ప్రతి వారిని కూడా ఈరోజు రమ్మని రక్షణ ఇవ్వటానికి పిలుస్తున్నాడు. కానీ క్షణము కూడా దేవుని సన్నిధిలో మనం అడిగేవారిగా ఉంటే ఎప్పుడు ఎటువైపు కూడా మనము కుడికి ఎడమకు కూడా తొలగం. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కుడికి ఎడమకు తొలగిపోతున్నాము అంటే మనము దేవునితో దేవుని యొక్క మార్గాలలో నడవటలేదు కనుక. కనుకని దేవుడు అంటున్నాడు ఈరోజు తప్పిపోయిన వారందరినీ కూడా తిరిగి
తన మార్గములో నడిపించుకోవటానికి ప్రభు దీనుడిగా మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. చూడండి, 1 పేతురు 2:21 ఆయన మనకు మార్గాలను చూపిస్తున్నాడు. చూడండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనునట్లుగా మీకు మాదిరిగా ఉంచిపోయెను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుస్తున్నట్లుగా మీ కొరకు ఆయన మాదిరిగా ఉంచిపోయాడు. ఒక మార్గాలు ఉంచాడు. ఏ మార్గంలో మనం నడవాలి, ఏ మార్గంలో వెళితే మన కుటుంబానికి రక్షణ, ఏ మార్గంలో వెళితే మనకు మేలు కలుగుద్దో, అది దేవుణ్ణి అడిగి ఆయన నడిపించే మార్గంలో నడిచినప్పుడే మనకు రక్షణ. మన సొంత మార్గంలో ఎప్పుడైతే మనం నడుస్తామో, తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు అక్కడ తప్పిపోయారు. కనుక తప్పిపోయి వారు అనేక మంది కలవరపరిచారు. అలాగనే అనేకులను ఆ రోజు 2,000 మంది చనిపోటానికి కారకులుగా కూడా మారిపోయారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుకనే 2,000 మంది ఆ హేరోదు కోటలో, మరి మేము అక్కడ వెళ్ళినప్పుడు ఒక మరి చిన్నపిల్లల పుర్రులన్నీ కూడా ఆ కోటలో ఒక బంధకాలలో ఉన్నాయి. ఎందుకంటే అక్కడ కోట ఉంటుంది, దానిలో చాలా పుర్రులు, ఆ తలలు, అలాగే వారి ఎముకలన్నీ కూడా ఉంటాయి. కనుక ఆనాడు ఆ పిల్లలందరినీ కూడా మరి తలలు నరికి వారందరిని కూడా అక్కడ ఆ ఎముకలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. అలాగున మరి దేవుడు మనం నడిపించేటప్పుడు మన సొంత మార్గాల్లో నడిస్తే ఆ రక్షణ మనం పొందుకోలేము. కనుక సమాధానకర్తగా వచ్చాడు మనల్ని నడిపించే దేవుడు. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు ఎందుకు జన్మించాడండి? మీకు సమాధానాన్ని ఇవ్వటం కొరకు, మిమ్మల్ని నడిపించడం కొరకు. అంతేగాని మన సొంత మార్గాలలో నడవని కాదు. దేవుడు ఇప్పటి వరకు మీరు సొంత మార్గాల్లో నడిచి అనేక శ్రమల పాలై అనేక వేదనలకు గురి అయి మరి శత్రువు సమక్షంలో బానిసలుగా మారి అనేక అవస్థలు పడిన వారికి ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చాడు. కనుకనే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మీ దేవుడు ఎంతో బలవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. ఆ దేవుని మార్గాల్లో మనం నడవాలి అంటే మనము ప్రతి విషయములో దేవుని చిత్తమును ఎరిగిన వారిగా ఉండాలి. కనుకనే యేసు ప్రభు ఈ లోకములో నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన సమస్తమైన బాధలను అనుభవించి నీ కొరకు, నా కొరకు కూడా తన అడుగు జాడలను పరిశుద్ధమైన మార్గాలు విడవబడి ఉన్నాయి. ఆ పరిశుద్ధమైన మార్గములో నడిచిన వారే ఆ గమ్యానికి చేరగలడు. అంతేగాని మన సొంత మార్గాలు మనం ఆలోచన చేసి మనం నడిచామా, ఆ తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు తప్పిపోయినట్లుగా మనము కూడా విశ్వాసములో తప్పిపోతాం. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ లోకములో తన ప్రజలను కాపాడుట కొరకు, తన ప్రజలను పాపము నుండి విడిపించుట కొరకు ఈ లోకములో వాగ్దానము చేసి ఆయన కన్యక గర్భవతి అయి కుమారుడిగా జన్మించి ఈరోజు మనకు రక్షణ ఆనందాన్ని తెలియచేశాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక మనమందరము కూడా ఆయన మార్గములో అనుక్షణము కూడా ప్రార్థన లేకుండా మనం జీవిస్తున్నామంటే తప్పిపోయిన వారమే. ప్రార్థనలో మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఏకీభించున్నామో ఆయన మనల్ని నడిపిస్తున్నట్టుగా మరి ఆయన ఆత్మలో మనం నడిపించబడే వారిగా ఉంటాం. ఎప్పుడైతే ప్రార్థన లేకుండా ఆయన సన్నిధిలో నీవు ఉంటావో అప్పుడే నీవు తప్పిపోయిన కుమార్తెగా కుమారుడివే. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన మార్గాలలో నడవమని నీ కొరకు, నా కొరకు అనేక బాధలు అనుభవించి తప్పిపోయిన వారందరినీ కూడా ఆయన రాజ్య వారసులుగా చేస్తున్నాడు. కనుక ఆయన మాటలను మనం విని ఆయన వారసుడిగా
ఈరోజు మనం ఆయన వారసులుగా ఉండాలి అండి. మనమందరం ఆయన నడిపింపులో ఉండాలని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్న. దేవుని వాక్యము దీవించునుగా. దేవునికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్య గారికి వందనాలు, ఇప్పుడు వచ్చిన మీ అందరికి నా వందనాలు. అంతకుముందు నేను మా అమ్మ వంటి కూడా పూజలు మా అమ్మ వాళ్ళు నిగ్రహం పెట్టేవాళ్ళు, నాకు కూడా అమ్మవారు కనిపించేది. ఇక్కడ అత్తయ్య వంటి కూడా ఉన్నా సరే ఎవరి దేవుడైనా ఒకటేనని నేను మామూలుగా సన్నిధికి వచ్చేదాన్ని, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పూజలు చేసేదాన్ని. అప్పుడు అయ్యగారు అనేవాళ్ళు వాక్యం చెప్పేటప్పుడు ఉంటాయి అచ్చనైనా ఉండు లేదా చల్లగా అయినా ఉండు అని చెప్పేవాళ్ళు. అయినా సరే నేను వినిపించుకోకుండా అట్లా మామూలుగా వస్తూ వెళ్తూ ఉండేదాన్ని. తర్వాత ఏం జరిగిందంటే ఇంట్లో బాగా గొడవలు చిగాకులుగా ఉంటున్నాయి. సాక్ష్యం విన్నాను, విన్నప్పుడు అందరూ చెప్తుంటే అందరికీ జరుగుతున్నాయి. ఏసయ్యా మరి నేను కూడా పూజలు అవి మానేస్తానయ్యా, నా భర్తను మార్చయ్యా, నా భర్త వాళ్ళు కూడా మరి సన్నిధే కదయ్యా, నేను కూడా సన్నిధికే వస్తాను అని అనుకున్నాను. అనుకున్నా కూడా నేను వస్తున్నా సరే నాలో ఇది విశ్వాసం అనేది లేదు. మామూలుగా వచ్చేదాన్ని అనుకున్నా సరే వచ్చేదాన్ని వెళ్ళేదాన్ని. తర్వాత ఏమైందంటే అట్లాగే వస్తున్నాను, ప్రార్థన చేయించుకుంటున్నాను, అంతా బాగానే ఉంది. అలా మాటిచ్చి దేవుడికి ఆ రోజు మాట్లాది వారు. అయితే మా అత్తయ్య మా ఆయన అన్నారు ఊరెళ్తున్నా నేనంటే ఊరెళ్ళొద్దమ్మా మాట్లాది వారం కదా అన్నారు. కాదు అక్కడ జాతర జరుగుతుంది నేను వెళ్ళవలసిందే అన్నాను. అక్కడికి వెళ్ళాక కూడా ట్రైన్ కూడా మిస్ అయిపోయింది. బస్సుకి వెళ్తుంటే అక్కడ మా ఆయన నన్ను కొట్టబోయాడు. అయినా సరే నేను వెళ్ళవలసిందే అన్నాను. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఎప్పుడులాగా అమ్మవారు నమ్మి ఒంటి మీదకు వచ్చింది. వచ్చింది తర్వాత గొడవ అయింది, నువ్వు దీనికోసమైనా వస్తున్నావు, నీకు అమ్మవారు రావాలనే కదా ఇంకా సన్నిధికి ఎందుకు రావడం అది ఇది అన్నాడు. నువ్వు ఎప్పుడు చూసినా తిడుతున్నావంట, మా బాబాయ్ వాళ్ళు ఇదేంటి ఇట్లా తిడుతున్నాడు అంటే అంతేలే బాబాయ్ అన్నాను. అయితే మా పిల్లని పంపించావు నువ్వు వెళ్ళిపో మీ వాళ్ళని పిలుచుకుని రా అన్నారు. అన్నాక నేను వదలను రేవతి లేని ఉండను అన్నాడు. ఇలాక ఏమైనా సరే నువ్వు పిలిపించుకో వెళ్ళు మేము రావంటే వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ అరిసారి వెళ్ళిపోయాడు. ఇక్కడికి వచ్చి పెట్రోల్ పోసేసుకున్నాడు, నన్ను బెదిరించాడేమో అన్నట్టుగా అనుకున్నాం. తర్వాత అన్నాక సరేలే దేవుడి కాలను పట్టీలు తీసేసాను, సన్నిధిలో కూర్చునే తీసేశాను. మా అత్తయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళి తీయొచ్చులంటే కాదు నేను సన్నిధిలో తీసేస్తాను అన్నదాన్ని కూడా. అప్పుడు నేను జాతరకు వెళ్ళినప్పుడు మా అమ్మ పట్టీలు పెట్టుకోవచ్చుగా అంటే నిజమే నేను ఎందుకు పట్టీలు తీసేశానని దేవుడికి మాటిచ్చి కూడా మళ్ళీ పట్టీలు పెట్టుకుంటుంటే ఈలోపు మీ ఆయన పెట్రోలు పోసుకున్నాడు అని వచ్చింది. అమ్మో ఏసయ్యా నీకు ఎంత తప్పు చేశానయ్యా, నీకు మాటిచ్చి వచ్చాను పట్టీలు కూడా పెట్టుకున్నాను నన్ను క్షమించాయా అని ఆ పట్టీలు తీసేసి ఎంటే వచ్చేసరికి మనిషి మొత్తం ఉబ్బిపోయి ఎట్లా మడతలా ఉన్నాడు. అందరూ తిట్టారు నీ వల్లేనని. దేవా నేను ఇప్పుడు వరకు చేసిన తప్పు క్షమించాయా, నువ్వు ఎంత పాపినైనా క్షమించావు అన్నావయ్యా, నన్ను కూడా క్షమించాయా, నా భర్తను బతికించాయా అంటే మా మామయ్య కూడా అట్లాగే పోసుకుని 42 రోజులకే చనిపోయాడంట. అదే కానసి నాకు రాకుండా చూడయ్యా, నా మీద నిందపడకుండా చూడయ్యా, నేను ఎప్పుడు కట్టుబడి ఉంటానయ్యా ఏసయ్యా అనుకున్నాను. అనుకున్నా కూడా డాక్టర్లు మరి 35 రోజుల తర్వాత కూడా మరి బతకడమ్మా అని అన్నారు. ఎప్పుడు మామూలు అన్నారు. తర్వాత బేర్చాలు కూడా బాగా వాసిపోయినాయి, వాసిపోయి ఇంకా బతకడమ్మ సంతకం పెట్టించుకున్నారు. డాక్టర్ కాళ్ళ మీద కూడా పడి ఏడ్చాను, ఏడ్చినా ఇంకా నీ వల్ల కాదమ్మా అన్నారు. దేవుడా నిన్ను క్షమించాయా, నీకెప్పుడు నేను కట్టుబడి ఉంటానయ్యా, నా తప్పు క్షమించాయా, అవసరమైతే నన్ను తీసుకెళ్ళిపో, నిన్ను మాత్రం నా మీద వద్దయ్యా అన్నాను. మా అత్తయ్య మరి సన్నిధికి వచ్చి నేను ప్రార్థన చేపిస్తానంది, మరి చేపించే ఉంటుంది అమ్మగారు. తర్వాత మరి అన్నకి ఇట్లా బాగా ఉబ్బిపోయాడు, బేర్జాలు వాసిపోయిన సంతకం కూడా అసలు మా వల్ల కాదని డాక్టర్లు చెప్పేశారు. భీమవారి నుంచి పెద్ద డాక్టర్ మా అన్నయ్య ఆయన, ఆయన కూడా వచ్చాడు చూసి, అమ్మ ఇంకా లేదమ్మా బావ మనకు లేడు, ఇంకా లేనట్టే అంత ఇది అయిపోయింది, చెయ్యి కూడా బాగా ఎడం చెయ్యి అంత, చెయ్యి పెడితే లోపల నరాలన్నీ బయటికి లాగొచ్చు, అంత ఇదిగా బెజ్జం పడిపోయి ఉంది. ఇంకా వల్ల కాదమ్మా, బతికినా వేస్టే, ఇంకా ఎందుకమ్మా ఒక ఇంజెక్షన్ చేయించేద్దామంటే కాదన్నయ్య అంటే ఇంకా బతకడమ్మా నీ ఇష్టం అదని చెప్పేసి వెళ్ళిపోయాడు. డాక్టర్ని అడిగిన డాక్టర్ గారు కూడా అదే చెప్పారు, సర్టిఫికెట్ కూడా మేము రాసిస్తాము, ఈ హాస్పిటల్ కాదు, నువ్వే హాస్పిటల్ తీసుకెళ్ళా నీ భర్త బతకడు అన్నారు. తర్వాత మరి ఎందుకో ఏమో తెలియదు నేను అయ్యగారు కూడా చెప్పలేదు. అయ్యగారు అమ్మగారు కూడా వచ్చారు మా కోసం కూడా ఎలు వస్తారా అనిపించింది. నిజంగా చూడంగానే నాకు చాలా ధైర్యం వేసింది. వేసాక అమ్మగారు అయ్యగారు అన్నయ్య యాప్లికేలు తీసుకుని వచ్చారు, మా కోసం వచ్చారు అమ్మా అన్న మనసులో అనుకున్నాను. తర్వాత నా బిడ్డ ఎవరో పక్కన వాళ్ళు బొట్లు పెట్టి పడుకోబెట్టారు, అక్కడ పక్కన పడుకునుంటే అమ్మగారు చూసి ఏంటమ్మా ఈ బొట్లు అంటే తప్పు అయిపోయిందమ్మా అనుకున్నాను. తర్వాత
దేవుడా నువ్వే పంపించావయ్యా, చావు చచ్చిపోతాడన్నా వాడిని బతికించావండి దేవుడు వల్లేనయ్యా, నువ్వే పంపించావు అయ్యగారు అని చెప్పి నేను ఎంతో వేదన పడి ప్రార్థన చేసుకుని పడుకున్నాను. అక్కడే పడుకుంటే ఏంటి అమ్మగారు ఇట్లా అంది, పిల్ల పొట్టు పెట్టుకుంటే కూడా అమ్మగారు అట్లా అన్నారండి అని అనుకుంటే తర్వాత దర్శనంలో కనపడుతుంది అమ్మగారు అంటున్నారు, బొట్టు తీసే రేవతి అంటున్నారు. ఇదేంటమ్మా చనిపోకముందే బొట్టు తీసేయమంటున్నారు, మీరు కూడా మీరు వచ్చారు కదా నా భర్త బతుకుతాడంటే అట్లా తీసేయమంటున్నారు ఏంటమ్మా అంటే, కాదమ్మా నీకు భర్త కావాలా బొట్టు కావాలా అంటే భర్తే కావాలంటే అప్పుడు బొట్టు తీసేసాను. తర్వాత మళ్ళీ రెండో రోజు మర్చిపోయి ఆ నిదుట్లోనే తీసేసాను. తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ పెట్టుకుంటుంటే చెయ్యి వంకర పోయింది నా చెయ్యి. ఇదేంటి వంకర పోతున్న తర్వాత మళ్ళీ ఆలోచించుకుంటే అమ్మో ఇట్లా అనుకున్నాను కదా అని అమ్మగారితో ఫోన్ చేసి చెప్తే సరేనమ్మా అన్నారు. అప్పటి నుంచి ఇప్పుడు నేను ఏ బొట్టు పెట్టుకోవట్లేదు. అప్పటి నుంచి నాకు దేవుడు చాలా గొప్ప కార్యాలు నిజంగా. అందరూ అన్నారు బొట్టు ఎందుకు నువ్వు తీసేస్తే అందం లేదంటే అందం ఎందుకు, నాకు దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు అన్నాను. నిజంగా నేను మా ఆయన నిరీక్షణ బతకడన్నవాడు మరి అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తే నా భర్త బతికితే ఆ వెళ్ళేటప్పుడు కూడా నర్సులు వీళ్ళందరూ కూడా నీ తాడు కట్టుదామా అన్నారు. కాదు నా అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తేనే నా భర్త బతికాడు, నా దేవుడు గొప్పవాడు అన్నాను. నిజంగా అయ్యగారు వచ్చి చేయిపోతే అయింది మాత్రం నా భర్త చనిపోయేవాడే. నిజంగా అయ్యగారులోనే దేవుడు ఉన్నాడు మా ఆయన నిరీక్షణ. ఎందుకంటే డాక్టర్ ఎంతో అయ్యగారు కూడా అంతే. మరి అనుకుంటే మనం మనిషే కదా ఇద్దరు, మరి అయ్యగారు వచ్చి ప్రార్థన చేయడం ఏంటి, మరి మన భర్త బతకడం ఏంటి, ఎంతో గొప్ప కార్యం చేశాడు నా దేవుడు ఎంతో ఇది. మరి నా భర్త అప్పుడు చాంబతికలో ఉన్నప్పుడు నేను ఏసయ్యా నువ్వే కావాలి, నీ బాబునేసిన తీసుకుంటామని ఇద్దరం అనుకున్నాము. మరి అయ్యగారు కూడా తర్వాత అన్నారు తీసుకుంటామని మాటించాము, మరి నా భర్త నేను కలిసి తీసుకుందాం అనుకున్నాము. మరి నా భర్త అయితే తాగి నా మాట అయితే వినట్లేదు, నా ప్రార్థన సరిపోవట్లేదు. మీ అందరూ ప్రార్థన చేయాలి, మరి నేను కూడా బాప్తిసం పొందాలనుకుంటున్నాను దేవుడికి ఇచ్చాను కాబట్టి మాట. రెండో సాక్ష్యం ఏంటంటే నాకు 9 సంవత్సరాలు మట్టి రేషన్ కార్డ్ రావట్లేదు, ఎప్పుడు పెట్టినా వస్తుంది అంటున్నారు. అయ్యా మరి నేను బొట్టు తీసేసిన కాడి నుంచి నాకు అన్నీ వస్తున్నాయి, అన్నీ చేస్తున్నావు కదా అయ్యా, చిన్న విషయమని పెద్ద విషయమే నాకు అన్నీ చేస్తున్నావు, మరి రేషన్ కార్డులు ఎందుకు చేయట్లేదు అని నేను అప్పుడు అనుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళాను. వెళ్ళక కూడా రాలేదు, వస్తుంది అంటున్నారు వచ్చింది అంటున్నారు రావట్లేదు. తర్వాత మళ్ళీ అందరూ అన్నారు మీ అయ్యగారితో చెప్పొచ్చుగా అంటే నేను అయ్యగారి దగ్గర నిలబడి చెప్పలేను, ఎందుకంటే అయ్యగారు నన్ను బాప్తిసం పొందమన్నారు, పొందలేదు. నేను దక్షిణ భాగం పెట్టుకోవట్లేదు, సన్నిధి కూడా నిలకడగా రావట్లేదు. నా భర్త తాగిన నా భర్తను తిడుతున్నాను, నా భర్తను తిడతాం తప్పే, అది తప్పు కాబట్టి అయ్యగారికి మనం ఏం చేసినా అయ్యగారికి అన్నీ తెలుసు. నాకు అందుకే భయం వేస్తే అయ్యగారు ఎదురుగా నేను నిలబడేది చెప్పలేను. రెండో ఆదివారం నాడు అయ్యా అయ్యగారండి మీకే చెప్పాను అనుకోండి అని నేను ఇక్కడ సన్నిధి ముందు ప్రార్థన అయిపోయాక, అయ్యా నాకు రేషన్ కార్డు రావట్లేదు, నాకు రేషన్ కార్డు వచ్చేటప్పుడు దయచేయండి అయ్యా, మీ ముందు నిలబడి చెప్పలేనయ్యా, నా బాధ అంతా మీకు తెలుసు అయ్యా నాయన అనుకున్నాను. ఆదివారం నాడు ప్రార్థన చేసుకుని నేను లేదు వాలంటీర్లు వచ్చి రేషన్ కార్డుకి అప్లికేషన్ పెట్టుకోమన్నారు, పెట్టుకున్నాను. మంగళవారం నాడు మళ్ళీ ఎలుముద్ర లేమన్నారు, బుధవారం కల్లా రేషన్ కార్డు వచ్చేసింది. 9 సంవత్సరాలు మట్టి రాంది రేషన్ కార్డు బుధవారం కల్లా వచ్చేసింది. ఇదంతా దేవుడి కృపే, నా గొప్ప సాక్ష్యం దేవుడి దీవి.